హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ కర్నూల్ ఫుడ్స్ ఈరోజు మనం చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి ముందుగా మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ని ఓకే చేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ ఉంచి స్టవ్ వెలిగించుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ లివర్ లివర్ని వేసేసుకోవాలండి ఇక నేను పావు కేజీ తీసుకున్నానండి చికెన్ లివర్ని ఉప్పు నీళ్ళతో ముందే శుభ్రంగా కడిగేసుకున్నాను ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసి అంతా కలిపేసుకొని వాటర్ అంతా దగ్గర పడేంత వరకు చే ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత కూడా అంతా ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇక్కడ తగినంత ఉప్పు వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి కరివేపాకు ఉంటే కూడా వేసుకోవచ్చు ఇక్కడ టూ స్పూన్స్ కారం వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఇక్కడ కారం మసాలాలు వేసిన తర్వాత అడుగంటుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అడుగంటనే ఇవ్వకుండా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి చివరిలో కొద్దిగా వెల్లుల్లిపాయలు నలగమలగా దంచి వేసుకోవాలండి ఇక్కడ ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు తీసుకొని దంచి వేసాను మంచి ఫ్లేవర్ కోసం వెల్లుల్లిపాయ వేసినాక కూడా ఒక టూ మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే ఎంతో టేస్టీగా లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి